మెదక్ పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు కోసం 3 రోజుల ప్రచారం మిగిలి ఉండడంతో ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసింది చెప్పొచ్చు. అందులో బాగానే రాష్ట్ర నాయకులు చీకోటి ప్రవీణారు. సార్ చెప్పండి, ప్రచారం ఎట్లా నడుస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అంటే 17 స్థానాలకు మీరు బీజేపీ పార్టీ కొట్టే అవకాశం ఉందని చెప్పొచ్చా? బ్రహ్మాండమైన ప్రచారం నడుస్తుంది. జయ్ మోదీ, ఇస్ బార్ 400 పార్ అనే నిదానంతో ముందుకెళ్తున్నాం. 400 పైచిలకు సీట్లతో ఒక చరిత్ర సృష్టించబోతుంది బీజేపీ పార్టీ. ఇవాళ సిద్దిపేటలో ఈ యొక్క ఆర్యవైశ్యుల మహాసమ్మేళనంకి కూడా విశేషణ స్పందన. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు, ఇవాళ ఏ పార్టీడైనా కాంగ్రెస్డు కానీ బీఆర్ఎస్డు కానీ ఇవాళ సెంట్రల్లో మోదీ ఉండాలి. మోదీ ఉంటేనే దేశ రక్షణ, మోదీ ఉంటేనే ధర్మరక్షణ, మోదీ ఉంటేనే వాళ్ళ కుటుంబ రక్షణ అనే ధోరణిలో ప్రజలలో ఒక మార్పు కనబడుతుంది. ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించబోతున్నాం సార్. 17 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మ్యాక్సిమమ్ ఊహించిన ఊహకందని రిజల్ట్ తోటి మా యొక్క అభ్యర్థులు గెలవబోతున్నారు. ఇవాళ మెదక్లో కూడా బ్రహ్మాండమైన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్లు విర్రవీగుతుండే మెదక్ మాట్లాడి, ఇవాళ బీఆర్ఎస్లు డిఫెన్స్లో పడ్డారు. మెదక్లో ఇంకా డ్రాప్ అయిపోయారు ఆల్మోస్ట్ వాళ్ళు. వాళ్ళ పరిస్థితి బాగాలేదు, ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు. దేశం మొత్తం మోదీమయం, దేశం మొత్తం కాషాయమయం. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దెంకి దయాకర్ మాట్లాడుతూ బీజేపీని దొక్కుడే శ్రీరాముని కొలిచడే అని చెప్పి ఆ విషయం చెప్తున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? నేను కాంగ్రెస్లో తెలివిలేని వాళ్ళు ఎక్కువ మందు, ఒకరిద్దరు మేధావులు. అలా అద్దెంకి దయాకర్ ఒక మేధావి అనుకున్నా, కానీ ఒక మూర్ఖుడు లెక్క మాట్లాడినాడు. శ్రీరాముడు హిందువుల చిన్నాయననా, సీత హిందువుల చిన్నమనా అని మాట్లాడినాడు. ఇది హిందువులు ఆలోచించాలి. కాంగ్రెస్ గవర్నమెంట్కి వస్తే ఏంది మన పరిస్థితి? హిందుత్వంపై దాడి బీఆర్ఎస్ చేసింది, హిందుత్వంపై దాడి కాంగ్రెస్ చేసింది, హిందుత్వంపై దాడి ఎంఐఎం చేసింది. ఈ 3 పార్టీలు కుమ్ముక్కై ఇవాళ మోదీ గారిని అడ్డుకోనికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ. కానీ మోదీ గారి చరిష్మా, మోదీ గారి సునామీ ముంగటి వీళ్ళంతా కొట్టుకపోతారు. నేను అద్దంకి దయాకరణ ఒకటే అడుగుతున్నా, ఇవాళ సోనియమ్మ కాళ్ళు విసుకుతారు మీరు, మరి సోనియమ్మ మీ చిన్నమ్మ అవుతుందా అని అడుగుతున్నా. ఇవాళ రాహుల్ గాంధీ వస్తే ఒంగొంగి దండాలు పెడతారు మీరు, ఇవాళ రాహుల్ గాంధీ మీ చిన్న ఆయన అవుతాడా? మరి ఏమవుతారు? మరి మొన్న అన్నాడు వీళ్ళు రామవంశానికి చెందినోళ్ళ, మరి నువ్వు గాంధీ వంశానికి చెందినోడేవా? మా హిందువుల మనోభావాలను కించపరిచినట్టు మాట్లాడితే అద్దంకి దయాకర్, మరి రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదు, ప్రజలు తరిమి కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ చెప్తున్నాడు అయోధ్య నుంచి తెచ్చినటువంటి ఒక అక్షింతలను అవహేళన చేసి మాట్లాడుతుడు. ఆ విషయంలో మీరు చీకోటి ప్రవీణ్గా ఏం చెప్తారు సార్? వీళ్ళకి ఎప్పటి నుంచో కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి ఇలా ఎంఐఎం పార్టీ తొత్తులు, ఇలా హెడ్ ఆఫీస్ వచ్చి దారుసలాంలో వీళ్ళు వాళ్ళ డైరెక్షన్లో పనిచేస్తారు. వీళ్ళకి ఎంతసేపు హిందువుల మనోభావాలను కించపరచడమే వీళ్ళ లక్ష్యం, హిందువుల గుళ్ళపై దాడులు చేయడమే వీళ్ళ లక్ష్యం, హిందుత్వంపై దాడి చేయడమే వీళ్ళ లక్ష్యం. వీళ్ళందరినీ తిప్పికొట్టే పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఉన్నంత కాలం ఈ హిందుత్వాన్ని ఎవడు ఏం బీకలేడని సందర్భంగా తెలియదు. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరవేశులకు మీరు ఏం చెప్తారు సార్? చివరగా, మనము గుళ్ళని ప్రేమిస్తాము, దేవుణ్ణి నమ్ముతాము, గోవును ప్రేమిస్తాము. హిందుత్వం అంటే వైశ్యులు, వైశ్యులు అంటే హిందుత్వం. హిందుత్వం కాపాడే దిశగా పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రంలో ఉన్న వైశ్యులందరూ ఆలోచించాలి. ఓటేసే ముందు హిందువులకు సపోర్టుగా, హిందుత్వానికి సపోర్టుగా మన ధర్మాన్ని నిలబట్టే పార్టీ, సనాతన ధర్మాన్ని నిలబట్టే పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి ప్రతి ఒక్క వైశ్య సోదరుడు కానీ హిందూ సోదరుడు కానీ బీజేపీకి ఓటేసి నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా 3వసారి ప్రధానిగా చూసుకోవాలని కోరుతున్నాను. అంటే దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీకి వేసి 17 స్థానాలను ఈ యొక్క తెలంగాణలో బీజేపీ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర నాయకులు చీకోటి ప్రవీణ్ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.